क्लामरदरम विष्णुम शिशुवर्णम चतुर्भुजम प्रसन्नवदनम देहाय सर्वज्ञो वशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागतम सुस्वागतम। ई वीडियोलो निवसिंचे इंटिकी एलांटि पेर्लु पेट्टुकुंटे मनम अदृष्टवंतुलु अवुतामु अने अंशंपै ई वीडियोलो चर्चिंचुकुंटाम। अयिते कोंतमंदि गृहालु निर्मिस्तू उंटारु, నిర్మించుకున్నప్పుడు కొంతమంది గృహాలు ఈస్ట్ ఫేసింగ్లో కానీ, నార్త్ ఫేసింగ్లో కానీ, సౌత్ ఫేసింగ్లో కానీ, వెస్ట్ ఫేసింగ్లో కానీ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలాంటి ఫేసింగ్లలో ఇల్లు నిర్మించుకుంటుంటారు. అయితే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి రాశులు ద్వాదశ రాశులు అండి. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు, కర్కాటకం కావచ్చు, సింహం కావచ్చు, కన్యా కావచ్చు, ఇలా మనకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులలో ఫస్ట్ మనం ఏ ఇంట్లో, అంటే మనం ఎలాంటి ఫేసింగ్ ఉన్న ఇంట్లో మనం ఇల్లు కట్టుకోవాలి, దాన్ని నివసించాలి, ఇది మొట్టమొదటి పాయింట్. ముఖ్యంగా ఆ ఇంటికి అదృష్టాన్ని కలిగించే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. అంటే దీనికి ముఖ్యంగా ఆ ఎవరి పేరు మీదనైతే ఆ ఇల్లు ఓనర్గా ఉన్నాడో అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మనం తీసుకోవాలి. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని తన డెస్టిన్ నెంబర్ను పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండింటి సలహా తీసుకొని ఇంటికి ఏ అక్షరంతో పేర్లు మొదలుపెట్టుకోవాలి. కొందరు ద్వారకా నిలయం అని, సాయి నిలయం కానీ, లక్ష్మీ నిలయం కానీ, చక్రానిలయం కానీ రకరకాలుగా పెట్టుకుంటారండి. అంటే ఈ యొక్క మారుతి సదన్ కానీ ఇట్లా రకరకాలుగా మనం పేర్లు చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కలిసి వస్తుంది. కొందరికి ఆ ఇంటి పేరు టైటిల్ కనుక నెగిటివ్ నెంబర్లో కనుక ఉందనుకోండి, ఆ ఇంట్లో సంపాదన నిలబడదు, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా బర్నింగ్ అవుతూ ఉంటుంది, ఇల్లంతా కూడా ఏదో విధంగా షాక్ సర్క్యూట్ అవుతుంది. తర్వాత ఇంట్లో కొన్ని కొన్ని ఇళ్లలో ఈ యొక్క విష పురుగులు ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంటాయి. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆందోళన, గుండెల్లో భయం భయం అనిపించినట్టుగా ఆందోళన చెందుతుంటారు. లేదంటే ఆ ఇంటి చుట్టూ వాతావరణంలో ఎవరో పిలిచినట్టుగా అనిపించడం కానీ, తలుపులు వాటంతట అవి కూడా తలుపులు తెరుచుకున్నట్టుగా అనిపించడం కానీ ఒక భ్రమ చెందుతూ ఉంటాం. అంటే భయభ్రాంతులు అవుతూ ఉంటాం. అదేవిధంగా ఇంట్లో చిన్న చిన్నగా చూసినట్టయితే ఏదో ఒక శబ్దాలు వినబడడం, గజ్జల శబ్దం లాంటిది, ఇంకేదన్నో ఎవరో పిలిచినట్టుగా, ఏడుపులు పిడబొబ్బలు పెట్టినట్టుగా, చీకట్లో అర్ధరాత్రి పడుకున్నప్పుడు మనకు చెడు కలలు రావడం కానీ, ఇలా చాలా చాలా మనకు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయండి. కాబట్టి ముఖ్యంగా మీ పేరుని, అంటే మీ పేరుని సరి చేసుకోవచ్చు. అదేవిధంగా అదృష్ట సంఖ్య అవరంతో మీరు ఇంటి పేరును సరి చేసుకోవచ్చు అండి. ఇంటి పేరును సరి చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ ఇంటికి మంచి పేరుని, మంచి అదృష్ట సంఖ్యాబలంలో మనం ఒక ఇంటి పేరుని, ఇంటికి మనం మనకు హౌస్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో ఇంటిని, ఇంటి పేరును కూడా మనం అలా నిర్ణయించుకున్నట్టయితే మనం మంచి ప్రయోజనాలు మనకు చేకూరుతాయండి. ఇంట్లో శుభాలు ఎక్కువగా జరుగుతాయి, ఆ ఇంట్లో ఉన్న వారికి మంచి జరుగుతుంది, వ్యాపారాలు నడుస్తాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, మానసికంగా వాళ్ళు చాలా విముక్తులు అవుతారు, ఆ సమస్యలను విముక్తులు, అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఆ ఇంట్లో ఎప్పుడు శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అంటుంటారండి, మేము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నామండి, బాగుంది ఇల్లు, బాగా సంపాదించుకున్నామండి, నార్త్ ఫేసింగ్లో ఉన్నామండి, ఆ ఇల్లు బాగా కలిసి వచ్చిందండి, ఆ ఇంట్లో మొత్తం గొడవకున్నామండి, ఆ ఇల్లు దరిద్రంగా మారిందండి, ఇలా ఎంతమంది చెప్పట్లేదండి. కానీ అలాంటి వాస్తు దోషాలు, వాస్తు సమస్యలు ఉన్న వారికి ఒక పేరు, ఇంటికి ఒక మంచి పేరు పెట్టుకున్నట్టయితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారండి. కాబట్టి నేను చెప్పేది మీరు ఒక్కసారి విశ్వసించి, ఒకసారి దీని ప్రకారం ట్రై చేసి చూడండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.